యా వెల్కమ్ బ్యాక్ లేటెస్ట్ అప్డేట్స్ కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఆరో వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లుగా సమాచారం అంతోంది డోన్ మున్సిపాలిటీకి సంబంధించిన మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్లుగా సమాచారం అంతోంది ఏడు వార్డులకు ఎన్నికలు జరిగా ఆరు వార్డులో వైసీపీ ఒక వార్డులో సిపిఐ అభ్యర్థి విజయం సాధించినట్లుగా మనకు అక్కడ సమాచారం అవుతుంది మొత్తం డోన్ మున్సిపాలిటీలో ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్ రాజేంద్రనాథ్ కాన్స్టెన్సీ న్యూ డోన్ మున్సిపాలిటీ వస్తుంది ముప్పై రెండు వార్డులో ఇరవై ఐదు వార్డులు వైసీపీ విజయం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఒక చోట సిపిఐ అభ్యర్థి విజయం సాధించినట్టుగా సమాచారం అంతోంది అలాగే సత్యనపల్లిలో సతెనపల్లి మూడో వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినట్టుగా సమాచారం అంతోంది గిద్దలూరు మున్సిపాలిటీకి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్ చెప్తాను గిద్దలూరు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై వార్డులు ఉంటే పదహారు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా సా సమాచారం అంతోంది విజయవాడకు సంబంధించి విజయవాడ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో కౌంటింగ్ జరుగుతుంది ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది దాదాపు సమయం పదవుతుంది ఇప్పుడు ఇంకా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది రెగ్యులర్ ఓట్స్ మిగతా ఓట్లని కూడా కౌంటింగ్ చేయడానికి ఇంకొక వన్ అవర్ పైగా సమయం పట్టే అవకాశం అక్కడ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కనిపిస్తుంది కొవ్వూరు మున్సిపాలిటీ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చాయి మొత్తం వార్డులకు అక్కడ పోలింగ్ జరిగింది ఆరు చోట్ల వైసీపీ మూడు వార్డుల్లో టీడీపీ ఒక వార్డులో బీజేపీ విజయం సాధించినట్లుగా సమాచారం అంతోంది మొత్తం ఇరవై మూడు వార్డులు ఉన్నాయి అందులో కొన్ని ఏకగ్రీవం కూడా అయ్యే వార్డులకు మాత్రం ఎలక్షన్ జరిగిన పరిస్థితి మొత్తంగా కొవ్వూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినట్లుగా సమాచారం అవుతుంది తుని మున్సిపాలిటీ రెండో వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు బొబ్బిలిలో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది అక్కడ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు అనేది మనకి తాజాగా అంత సమాచారం రీజన్స్ ఇంకా తెలియాల్సి ఉంది శ్రీరామ్ గారు మీరు ఎందుకు అంటే ఈ నలభై శాతానికి పైగా ప్రజలు విశాఖపట్నంలో ఇంత పెద్ద ఆందోళన